हेलो एवरीवन, वेलकम बैक टू अनदर व्लॉग। फर्स्ट ऑफ ऑल मी अंदर की कूडा विश यू वेरी 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 हैप्पी न्यू ईयर। होप ई ईयर अयिना सरे ई कोविड सिचुएशन्स नुंचि मनंदरं तोंदरगा बयटपडाली अनि चेप्पेसि कोरुकुंटू व्लॉग ने अयिते स्टार्ट चेसेस्तुन्नानु। ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాము అన్నది అంతా కూడా ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. చాలా టైట్గా ట్రావెల్ చేస్తున్నాము. ఈ కేక్ అక్కడికి వెళ్ళేదాకా నేను ఎలా హ్యాండిల్ చేస్తానా అని చెప్పేసి నాకు చాలా భయం వేస్తుంది. చూడాలి అక్కడికి వెళ్ళేసరికి దీని షేప్ ఎట్లా ఉంటుందో. సో ఇక్కడే ఒక 4-5 ఫొటోస్ తీసేసుకొని వెళ్దాము, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఉంటుందో ఉండదో అని చెప్పేసి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము. జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. యా, జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో మేము వచ్చేసి పోర్టిక్సన్కి వెళ్తున్నాం అనమాట. సో అదొక బీచ్ ఏరియా లాగా అలా ఉంటుంది. సో అక్కడ ఒక విల్లా బుక్ చేసుకున్నాము ఒక 10 డేస్ బ్యాక్. అందరూ అయితే స్టార్ట్ అయిపోయారు, బట్ మేము ఏంటంటే బ్యాక్ వచ్చి మళ్ళీ కేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే లంచ్కి వెళ్ళేప్పుడే కేక్ తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ పిల్లలు అది పాడు చేస్తారేమో అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. మళ్ళీ ట్రాఫిక్ అంటే భయం వస్తుంది. లాస్ట్ టైం కెమెరా వెళ్ళినప్పుడు కూడా అంతే కదా, మళ్ళీ ట్రాఫిక్. మీ ఆఫీస్ కొలీగ్స్తో ఎప్పుడు మనం ట్రిప్ వేసుకున్నట్లయితే ట్రాఫిక్ వెళ్ళగలవా? నేను జాయిన్ అవడం వల్ల ఏం కాదు, మీరు ఒక్కళ్ళే వెళ్ళండి, ఈసారి చూద్దాం ట్రాఫిక్ ఇలా ఎదుక్కోకుండా. యా, ఇంకా ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదా కొంచెం చుట్టుపక్కల అన్ని ఇండివిజువల్ హౌసెస్ అలా ఉన్నాయి. మేము ఏంటంటే ఫస్ట్ నుంచి అపార్ట్మెంట్స్లో ఉండటం వల్ల నాకు అట్లా ఇండివిజువల్ హౌసెస్ చూడంగానే భలే అనిపిస్తుంది. అండ్ యా, విల్లా అయితే చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చాడు, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చాడు, వాషింగ్ మిషన్ ఇచ్చాడు, వాటర్, ఇండక్షన్ స్టవ్, అవెన్ అన్నీ ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. అండ్ మేమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట నుంచి చూస్తే ఏంటి విల్లా ఎలా ఉంది అని అనుకున్నాం, బట్ లోపలైతే చాలా చాలా బాగుంది. అండ్ డైనింగ్ టేబుల్ అది ఇచ్చాడు. అండ్ బెడ్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి బిలియర్డ్స్ గేమ్స్ అవి ఇచ్చాడు. అండ్ హాలోవిన్ థీమ్ ఇచ్చాడు అనమాట ఇంట్లో అంతా కూడా, అలాగే ట్రెజర్స్ అలాగే కూడా ఇచ్చాడు. అండ్ పైన వచ్చేసి ఓపెన్ ఇట్లా పెట్టాడు కదా, ఆ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ నిత్య అండ్ పరిష్ణ ట్రెజర్స్ ఓపెన్ చేసేసి ఆడటం స్టార్ట్ చేసేసారు రాగానే. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్లో సోఫా ఇచ్చాడు అండ్ టీవీ ఇచ్చాడు. మనకైతే సేమ్ మన ఇంట్లో ఉన్నట్టే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ అలాగే ఇలా విల్లాస్ తీసుకుంటే చక్కగా అందరూ ఒకే చోట ఉండి ఫుడ్ అది ఒకే చోట ప్రిపేర్ చేసుకోవడం అలా చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ లాస్ట్ టైం కెమెరూన్ వెళ్ళినప్పుడు సపరేట్ రూమ్స్ లాగా బుక్ చేసుకున్నాం అనమాట. అదైతే పెద్ద అంత ఫన్ ఏం జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటుంటే చక్కగా సరదాగా ఉంటుంది కదా అదంతా. యా, మొత్తానికి బాగా ఎంజాయ్ చేసాము. అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఏమేమి చేసామన్నది నేను బ్లాగ్లో చెప్తాను. యా, ఇంకా పిల్లలు అయితే అసలు ఆడుతూనే ఉన్నారు. ఆ 2 డేస్ మేము ఎప్పుడు పడుకున్నామో వాళ్ళు కూడా అప్పుడే పడుకున్నారనమాట. ఇక్కడ ఏంటంటే అందరం కాఫీ ప్రిపేర్ చేసుకుందాం అని అనుకున్నాము. కొంతమంది బ్లాక్ కాఫీ అన్నారు, కొంతమంది టీ అన్నారు. సో మేము మాటలు చెప్పుకుంటూ అసలు ఎవరెవరు ఏం అడిగారో తెలియకుండా ముందైతే ప్రిపేర్ చేసేసాము, తర్వాత చూసుకున్నాం అనమాట అసలు ఎవరికేంటి అన్నది. సో అదే డిస్కషన్ జరుగుతుంది అక్కడ. అండ్ యా, మంచిగా కాఫీ పెట్టేసుకొని తాగేసి తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయాము. కాఫీ 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 కాఫీ
ఇంకా అక్కడ నా ఫ్రెండ్ చూసారా, కాఫీ 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 అనే అట్లా అమ్ముతున్నట్టు అలా అరిచామన్నమాట. జస్ట్ ఫైరింగ్ గట్ మాత్రమే అట్లా అన్నట్టు. అండ్ అసలు ఉన్న 2 డేస్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ మళ్ళీ ట్రిప్స్ వేయాలి అని అనిపించింది. అన్నా బ్లాక్ కాఫీయా? ఓకే. చెప్తూ చెయ్యి, నేను డిస్క్రైబ్ చేస్తా వీడియోలో. మాస్టర్ చెప్పా, యా ఇంకా పిల్లలకి వచ్చేసి స్ప్రైట్స్ ఇచ్చాము. మేము కాఫీ తాగేసి రెడీ అయిపోయామన్నమాట. యాక్చువల్గా అయితే మా ప్లాన్ వచ్చేసి బీచ్లో చేసుకుందాం బార్బిక్యూ అని చెప్పేసి సెటప్ మొత్తం తెచ్చుకున్నాము. బట్ బీచ్కి వెళ్ళి చూసారన్నమాట జెంట్స్ అందరూ, అక్కడ చాలా క్రౌడ్ ఉంది, అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వచ్చినట్టున్నారు, వద్దులే అని చెప్పేసి అన్నారు. అండ్ దట్టు ఇక్కడ రూమ్లో కూడా ఇలా బార్బిక్యూ సెటప్ ఇచ్చేసరికి ఇంకా వేరే చోటుకి వెళ్ళడం ఎందుకు, అనవసరంగా బయట సిచ్యువేషన్స్ అవి బాగాలేదు కదా, అందరికీ పిల్లలు అని చెప్పేసి ఇంకా ఇక్కడే ఉండిపోయాము. అండ్ చూసారా ఆపోజిట్ బిల్డింగ్స్ అవి అయితే ఫుల్గా డెకరేట్ చేశారు న్యూ ఇయర్ కదా. అండ్ ఫైనల్గా అయితే బార్బిక్యూ మొత్తం స్టార్ట్ అయిపోయింది. అండ్ యా ఇక్కడ అయితే చాలా వెరైటీస్ తీసుకొచ్చారు అన్న వాళ్ళు, అంటే మొక్కజొన్న పత్తులు, పన్నీర్, పైనాపిల్, అన్ని వెరైటీస్ అన్నమాట. Oh, you want to come inside? No, okay. Just take one brush. Okay. She's in the bathroom. Oh. Ah! Vara, vara. Whoa! You're machining my hair, Nana. No! Please, 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 don't do like that. Wait, let's do like this, yeah. It's okay. Enough. Wow. So pretty. Okay, do. These guys are doing hairstyle for me. Takes my shoes ela unnaru illandra kalisi. అండ్ యా 12 o'clock అయితే అయిపోయింది. కేక్ ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. అండ్ నేను కేక్ రెసిపీ వచ్చేసి నెక్స్ట్ పెడతాను. నాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపించింది, చాలా బాగుంది అని చెప్పారు అందరూ కూడా కేక్. అండ్ చూసారు కదా పిల్లలైతే అసలు ఇన్నిసార్లు అడిగారు కేక్ ఎప్పుడు కట్ చేస్తాం, కేక్ ఎప్పుడు కట్ చేస్తాం అని చెప్పేసి. సమ్టైమ్స్ లిక్ కూడా చేస్తారు వెళ్ళి. అండ్ యా వీడియో షూట్ చేసేప్పుడైతే అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అసలు కొంతమంది అయితే నేను ఏదైనా వర్క్ చేస్తుంటే యా నేను వీడియో తీనా ఇప్పుడు అని చెప్పేసి వచ్చి అడిగి మరీ వీడియో షూట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలా అందరం కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మింగిల్ అయిపోయి అలా సపోర్టివ్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ దట్టు నేను వీళ్ళందరినీ అడిగే పెట్టాను ఈ వీడియో ఇలా పెట్టుకుంటానని చెప్పేసి. వాళ్ళైతే నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అని అన్నారు. యా ఇంకా ఈ బార్బిక్యూ ఇదంతా అయ్యేసరికి మాకు 11:15 అలా అయిపోయింది అనమాట. సో ఇంకా అప్పుడే తినడానికి కూర్చున్నాము. అండ్ 12 అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కేక్ కట్ చేసేసాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ తిన్నామన్నమాట. అండ్ అది తింటూ అలా మార్నింగ్ 4 o'clock వరకు పడుకోలేదు తెలుసా, అందరూ ఫ్యామిలీస్తో పాటలు పాడుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ తమిళియన్స్ ఉండటం వల్ల ఇంకా తమిళ్ సాంగ్సే మేము కూడా పాడాము. అండ్ నేనైతే బ్లాగ్లో యాడ్ చేస్తున్నాను ఆ సాంగ్ని కూడా. మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ బేబీ. యా ఇంకా చెక్అవుట్ టైం అయితే అయిపోయింది, 12 అయిపోయింది అనమాట. సో
అందరు రెడీ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి బీచ్ కి వెళ్తున్నాము. ఇప్పుడు పిల్లలందరూ కూడా బీచ్ కి తీసుకెళ్ళకపోతే గొడవ చేసేసేలాగున్నారు. సో వాళ్ళకైతే పోర్ట్ డిక్సన్ కి బీచ్ కి అని చెప్పాము కాబట్టి దే ఆర్ లిటరల్లీ వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము అండ్ వ్లాగ్ ని అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను. అండ్ లాస్ట్ నైట్ అయితే ఫుల్ ఫన్, అసలు నేను మ్యాక్సిమం బిట్స్ ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ నాయిస్ ఉంటుందేమో అని ఆలోచిస్తున్నాను. సో అదనమాట. అండ్ యా, అంటిల్ దెన్ బై బాయ్. మన్నెల్లింద కాదనండ్రి యారు వాళ్ళని కూడుమో, ఎన్నం కన్ని పామయండ్రి ఏడు స్వరంగా పాడుమో. పెన్నయండ్రి మన్నెల్లింబమేదడా, కన్నై నూడి కనవి వాళ్ళు. యా, ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కొంచెం సంగీతం తెలుసున్న వాళ్ళైతే మాత్రం నన్ను తిట్టుకోవద్దు, ఏంట్రా బాబు ఈ పాట అని చెప్పేసి. నేను ఏ సంగీతం నేర్చుకోలేదన్నమాట, బట్ జస్ట్ నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సో అలాగే నేను తెలుగు సాంగ్స్ అండ్ తమిళ్ సాంగ్స్ కూడా నేర్చుకున్నాను అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళలో అందరు తమిళియన్సే ఎక్కువ, అంటే తమిళ్ ఎక్కువ మాట్లాడతారు అనమాట. మలయాళీస్ అయినా సరే వాళ్ళు బార్డర్లో ఉండటం వల్ల తమిళే ఎక్కువ మాట్లాడతారు. సో వాళ్ళకి తమిళ్ సాంగ్స్ అయితే బాగుంటాయి కదా, అంటే ఇప్పుడు మనం తెలుగు సాంగ్ పాడినా సరే వాళ్ళకి పెద్ద అర్థం కాదు కదా, వాళ్ళు ఏం ఎంజాయ్ చేయరు, మనకి తమిళ్ సాంగ్స్ వచ్చు కదా అని చెప్పేసి రమేష్ అండ్ నేను కూడా తమిళ్ సాంగ్స్ పాడాము. అండ్ యా, ఇంకా మిగతా వాళ్ళు పాడినవి అయితే నేనైతే ఏమీ పెట్టలేదు, ఎందుకంటే చాలా ఫన్నీగా అయిపోయింది అనమాట. అవన్నీ కూడా అన్ని వీడియోస్ తీసుకున్నాము బట్ ఏంటంటే అందరికీ అలా ఇష్టం ఉండదు కదా యూట్యూబ్లో పెట్టుకోవడం అది అని చెప్పేసి నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు. జస్ట్ వీడియోస్ అయితే ఫన్ కోసం రికార్డ్ చేసుకున్నాము. అండ్ పాటలు పాడేప్పుడైతే ఎంత నవ్వుకున్నాము అంటే, ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు అవతల వాళ్ళు అలాగే నవ్వారు అండ్ వాళ్ళు పాడుతున్నప్పుడు నేను అంతకన్నా ఎక్కువే నవ్వాను అనమాట. బట్ అందరూ కూడా చాలా స్పోర్ట్ తీసుకున్నారు, అసలు ఎవరు ఫీల్ అవ్వటం అట్లా ఏం చేయలేదన్నమాట. ఇంకా ఆ రోజైతే అలా మొత్తం తమిళ్ సాంగ్స్ అండ్ తమిళ్ సాంగ్స్ని కొన్ని తెలుగులో డబ్ చేసిన ఉంటాయి కదా, అలా గుర్తు తెచ్చుకొని అన్ని పాటలు పాడుకున్నాము. అండ్ 4:35 ఏమో పడుకున్నాము అండ్ పైకి పడుకొని మార్నింగ్ 8:30 ఏమో లేచేసామన్నమాట. సో మీకైతే ఆ ఫేస్లో నా ఫేస్లో తెలుస్తూ ఉంటుంది అది. అండ్ యా, ఇంకా అక్కడి నుంచి అయితే బీచ్కి స్టార్ట్ అయిపోయి జస్ట్ 10:30-11 కల్లా బీచ్ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. యా, అసలు మేము ఇంత దూరం వచ్చేసి పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అన్నది నేను చెప్తాను ఈ వ్లాగ్లో అని చెప్పేసి అన్నాను కదా. అదేంటంటే యాక్చువల్గా మేము ఉండే ఏరియాలో చాలా కేసెస్ ఉన్నాయన్నమాట ప్రజెంట్. సో ఎవరింట్లో సెలబ్రేట్ చేసుకున్నా సరే మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ డే బర్త్డేన్ అయిపోతుంది. అండ్ దట్టు బయటికి వెళ్ళి చేసుకుందామనంటే బయట చాలా కేసెస్ ఉన్నాయి అండ్ అందరు అక్కడికే వస్తారు ఏదో ఒక కామన్ ప్లేస్కి అని చెప్పేసి అని అనుకున్నాము. సో చాలా థింక్ చేసి మనం ఒక్కరిమే ఐసోలేట్ అయ్యి ఇలా కొంచెం మేము వెళ్ళిన ప్లేస్లోనే కేసెస్ తక్కువ ఉన్నాయన్నమాట. అలా కొంచెం కేసెస్ తక్కువ ఉన్న ప్లేస్లో మనం వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే మనకి ఏమీ కొంచెం ఏమీ అవ్వదు అనే థాట్తో అందరం ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాము. యా, లాస్ట్ ఇయర్ కూడా మేమందరం కలిసే సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. బట్ అది వచ్చేసి నేను నా లాస్ట్ వ్లాగ్స్లో చూపించాను కదా ఎక్సర్సైజెస్ చేస్తున్నట్టు, ఆ లేక్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము అందరం. సో చెప్పాను కదా ఇప్పుడు అక్కడ చేసుకుందామంటే ప్రాబ్లం ఏంటంటే అందరు అక్కడికే వస్తారు, ఖచ్చితంగా దూరంగా వెళ్ళలేని వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తారు అనే థాట్తో మేమే కొంచెం దూరం ప్లేస్ చూస్ చేసుకున్నాము. అండ్ యా, ట్రిప్ అయితే ఇట్లా అయ్యింది. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. హోప్ ఈ ఇయర్ అయినా సరే అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేస్తే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.